హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, నా పేరు మల్లేష్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇది మా ఫస్ట్ ఇయర్ కాలేజ్ వాళ్ళు ట్రిప్ వేసినప్పుడు జరిగిన ఒక సంఘటన. నాకొక్కటికే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్కి కూడా జరిగింది. ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయనగా మా కాలేజ్ వాళ్ళు ప్లాన్ చేసిన ట్రిప్ ఇది. ఎక్కడికంటే మహారాష్ట్రలోని కొన్కన్ బీచ్. ఈ స్టూడెంట్ దగ్గర 3000 రూపీస్ కలెక్ట్ చేశారు. ఇక రేపు మార్నింగ్ 7 o'clock కల్లా అందరూ కాలేజ్ దగ్గర ఉండాలి అని చెప్పారు. సరే అని నేను మా ఫ్రెండ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఎప్పుడెప్పుడు వెళ్తున్నామా అని రెడీగా ఉన్నాం. ట్రిప్కి వెళ్తున్నామన్న ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇక ఫుల్గా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. ఇక మార్నింగ్ 6:30 కల్లా కాలేజ్ దగ్గరకు వచ్చేసాం. కాలేజ్ వాళ్ళు ఒక పెద్ద ట్రావెల్ బస్ని అరేంజ్ చేశారు. అందరం ఎక్కాం. 7:30 కల్లా బస్ మూవ్ అయింది. బస్లో ఫుల్గా ఎంజాయ్ చేసాం. పాటలు పాడుతూ, డ్యాన్సులు వేస్తూ. ఇక తెలుసు కదా ట్రిప్ అంటే ఎలా ఉంటుందో. కుక్క కొల్లా పెప్సీ, పాలయ్య బాబుసే ఎక్సీ, ఇలా మన శ్లోగన్లతో ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ 9 కల్లా అక్కడికి చేరుకున్నాం. ఇక అందరూ బాగా అలసిపోయారు. అందుకని మా కాలేజ్ వాళ్ళు ముందే హోటల్ బుక్ చేశారు. మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకొని రేపు మార్నింగ్ మనం బీచ్ దగ్గరకు వెళ్తున్నాం అని చెప్పారు. అక్కడ చూస్తే అది ఒక ప్రైవేట్ బీచ్ లాగా ఉంది. అంటే టోటల్ డార్క్గా కనిపిస్తూ ఉంది. మా రూమ్ నుంచి వ్యూ బాగా కనపడుతుంది. మేము ఆ రోజు రాత్రి ఎలాగైనా ఇవాళ నైట్ ఆ బీచ్లోకి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాం. కానీ అది అందరూ పడుకున్నాక అని అంతవరకు టార్చ్ లైట్ తీసుకొని మా రూమ్ నుంచి లైట్స్ వేసి బీచ్లో చూస్తూ ఉన్నాం. కానీ బీచ్లో ఎవ్వరూ కనపడడం లేదు. కాసేపటికి ఎవరో ఒక అమ్మాయి బీచ్లో వైట్ శారీ కట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది. నేను అది చూసి వెంటనే లైట్స్ ఆఫ్ చేయండి అని మా ఫ్రెండ్స్తో చెప్పా. వాళ్ళు వెంటనే లైట్స్ ఆఫ్ చేశారు. మేము అలా కాసేపు ఆ అమ్మాయిని గమనించాం. తను ఈ టైంలో ఏం చేస్తుంది అక్కడ అని కనుక్కుందామని మేము కూడా అందరూ పడుకున్నాక గేట్ దూకి బీచ్లోకి వెళ్ళాం. మేము టార్చ్ లైట్ ఆన్ చేసుకుని బీచ్లో నడుచుకుంటూ కాస్త దూరం వెళ్ళాక తనకు దగ్గరగా వెళ్ళాం. ఇంతలో మా ఫ్రెండ్ గారు ఒకడు కింద పడ్డాడు. వాడిని పైకి లేపి చూస్తే ముందు ఉన్న అమ్మాయి కనపడలేదు. తను అంత స్పీడ్గా ఎక్కడికి వెళ్ళిందో మాకైతే అర్థం కాలేదు. మేము పరిగెత్తుకొని వెళ్ళి మరీ చూసాం. అయినా కూడా మాకు కనపడలేదు. ఇక ఏదో తేడాగా ఉంది అని వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తుకుని వచ్చాం. ఇంతలో మా పీటీ సార్ మా రూమ్ దగ్గర కుక్కలా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళారా వేస్ట్ ఫెల్లోస్, ఇదేమైనా మన ప్లేసా ఈ టైంలో వెళ్ళడానికి అని బాగా వేసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అందరితో పాటు వెళ్ళి చూసాం. కానీ మాకు ఎవ్వరూ కనపడలేదు. మేము వెళ్ళి ఆ హోటల్ మేనేజర్ దగ్గర అడిగాం, సార్ ఇక్కడ ఏమన్నా దయ్యాలు ఉన్నాయా అని. ఆయన మమ్మల్ని విచిత్రంగా చూశాడు. తర్వాత మా క్లాస్లో చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మలేదు. ఏది ఏమైనా ఆ రోజు మా ముగ్గురికి మాత్రం మర్చిపోలేని సంఘటన ఇది. సో స్టోరీ ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.